హాయ్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేసేయండి. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కర్రీ అండి. చాలా అంటే చాలా పులుపుల్లగా భలే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలండి. ఈ లోపల గోంగూర కూడా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్నాను. ఈ వాటర్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత మనకి కొంచెం హీట్ ఎక్కితే సరిపోతాయి. ఈ గోంగూర మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, కారం సరిపడగా. దీన్ని కలుపుకుంటూ మంట హై ఫ్లేమ్లోనే ఉంటే సరిపోతుందండి, ఏమవ్వదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మనకి ఆకు కలర్ మారుతుంది, అప్పటి వరకు బాగా మరిగించుకోవాలి. చూడండి, మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇది కొంచెం పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి. చూడండి, ఇంత అలా పొంగు రావాలి. మనకి పొంగు వస్తే గోంగూర ఇందులో ఉన్న పసిరి వాసన అంతా పోతుంది. ఇది ఇప్పుడు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. మనకి అలాగే ఉంచితే పులుపు అనేది వాటర్లో దిగిపోతుందండి. వెంటనే వాడకెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తటి పేస్ట్ కింద బాగా గ్రైండ్ చేసుకోవాలి, బాగా మెత్తగా. ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కువగానే దొరుకుతుంది గోంగూర. కంపల్సరీ ట్రై చేయండి. నేను పుల్లటి గోంగూర వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు చింతపండు కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. దీనికి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కర్రీకి. ముందుగా కొన్ని ఆవాలు, ఈ ఆవాలు చిట్టపెట్టమన్న తర్వాత శనగపప్పు కొంచెం వేసుకోవాలి. అదేవిధంగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి గుడ్లు వేసుకోవాలండి. ఇలా ఒలుచుకుంటేనే గోంగూరకి అందంగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకు రెమ్మలు. కరివేపాకు పూర్తిగా ఆప్షనల్ అండి, ఆల్రెడీ గోంగూరే కాబట్టి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసుకున్నాను. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిపాయ కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కర్రీకి. నేను ఆనియన్ త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంతమంది ఏముందంటే గోంగూర ఉండేటప్పుడు సాల్ట్ లాస్ట్ వేసుకుంటారు పులుపు చూసి. ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. దీన్ని ఒక 2 మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి ఆనియన్ని. చూడండి, మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ మిర్చి అండ్ ఎండుమిర్చి కారం కూడా వేస్తున్నాము కాబట్టి కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇది ఎండ, మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తింటే కొంచెం వేడి చేస్తుందండి. వర్షాకాలంలో తింటే కొంచెం పర్వాలేదు, చల్లగా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గోంగూర కూడా వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలాగా. ఈ గోంగూర రైస్ తిన్నప్పుడు మాత్రం కంపల్సరీ మజ్జిగ తీసుకుంటూ ఉండండి, లేదా వేడి చేసేస్తుంది మనకి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ బాగా మగ్గించు ఫ్రై చేసుకోండి. చూడండి, దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తీసుకున్న చింతపండు జ్యూస్ వేసుకోవాలి. మనకి కావాల్సి ఇంకా వాటర్ వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోవట్లేదు, నాకు ఇలా పులుపు సరిపోతుందని కరెక్ట్గా నానబెట్టుకున్నా కాబట్టి ఇలా సరిపోతుంది. మీకు ఏమైనా సౌండ్స్ వస్తే ఏమనుకోకండి, బయట కొంచెం ఇబ్బందిగా ఉంది. దీన్ని బాగా మరిగించుకోవాలి దగ్గరగా అయ్యేంతవరకు. చూడండి, ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. ఇంత దగ్గరగా పడితే మనకి బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు. ఈ స్టేజ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇంకా కొంచెం దగ్గర అవనివ్వాలండి.
చూడండి నాకు ఇలా సరిపోతుంది, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లటి గోంగూర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుందండి. మనకి ఇది కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత 1 to 2 డేస్ నిల్వ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.